మీ తోడి కోడలకు ఎలా ఉందో మళ్ళీ ఒకసారి చూసి రాలేకపోయావా? అత్తయ్య గారు అక్కడే ఉన్నారుగా. అందుకే చెప్పేది, మధ్య మధ్యలో ఒకసారి వెళ్ళి ఏం కావాలి జ్యోతి, ఎలా ఉంది జ్యోతి అన్నావనుకో, బానే ఉందిలే అంటుంది. ఉండు, నీకోసం ఒక జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళి తెచ్చిచ్చావే అనుకో, ఇంత శ్రమ నీకెందుకక్కా అంటుంది. అప్పుడు కాస్త గొంతు పెంచి, అత్తయ్య గారి తర్వాత ఈ ఇంటి పెద్ద కోడలిగా అందర్నీ బాధ్యతగా చూసుకోవాల్సింది నేనే కదా అన్ను వన్నావి అనుకో, అప్పుడు అక్క దృష్టిలో నీ రేంజు పెరుగుతుంది, జ్యోతికి తాను రెండో కోడలన్న విషయము గుర్తొస్తుంది. ఏది, ఒకసారి చెయ్యించుకోండి. అల్లంటి ఇలాంటి ఐడియా ఇచ్చారు, ఇంకొకరు అందుకుపోకుండా ఎలా అల్లుకుపోతానో చూడండి. ఇదిగో, అందుకుపోవడానికి అల్లుకుపోవడానికి ఈ ఇంట్లో ఎవరికీ అంత సరదా లేదులే. నువ్వు కంగారు పడుకు. అలా అనుకోండి చిన్నత్తయ్య గారు, జనరల్ గా తదాస్తు దేవతలు పైన తిరుగుతారు అంటారు, కానీ నా విషయంలో మాత్రం మన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మనం ఏదైనా అనుకుంటే చాలండి, దానికి రివర్స్ లో జరగాలని దీవిస్తారు. అలాంటివన్నీ తీసి పక్కన పెట్టు పెద్ద కొళ్ళా, నీ విషయంలో నేనే తదాస్తు దేవతని, నీకు పోటీ లేదు, నీకు పోటీ రారు. ఆకాశం నుండి ఏ దేవత జ్యోతి సేవ కోసం ఉన్నట్టుండి దిగి రారు. రాసి పెట్టుకో. ఎవరూ దిగరేంటండి, కొంపదీసా దేవతే వచ్చిందా? ఈ బుర్రకథ పిల్ల మళ్ళీ ఎందుకొచ్చింది? జ్యోతమ్మా, ఇదేంటి? మా అమ్మ దీనికి తెలిసినట్టు అలా పైకెళ్ళిపోతుంది. పద జీవన, పద జ్యోతమ్మా. ఆనంది రా జ్యోతమ్మా. జ్యోతమ్మా, నీకు ఇప్పుడు ఎట్లుంది? నీకు డిహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చిందని సూర్య సార్ చెప్పిండ్రు, ఇప్పుడు ఎలా ఉంది జ్యోతమ్మా? బాగానే ఉంది. ఏం బాగుంది, మాట కూడా బలంగా రావట్లేదు, చూడు ఎంత నీరసంగా ఉన్నావో. డాక్టర్ గారు సెలైన్ పెట్టారు, ఇంజెక్షన్ కూడా ఇచ్చారు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు ఆనంది. ఏంది తగ్గేది, చూడు ఒళ్ళు ఎట్లా గాలిపోతుందో. మా అమ్మకి ఇదేదో కన్న కూతురైనట్టు ఇంత ఓవరాక్షన్ చేస్తుందేంటి? ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటే నాకు ప్రేమ లేదనుకుంటారు. మమ్మీ, మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది? ప్రాబ్లం మార్నింగ్ కూడా ఉంది, నీకు చెప్పలేదంతే. ఓ జ్యోతమ్మ, ఇప్పుడు నీకు తాగనికి కానీ తిన్నికి కానీ ఏమైనా ఇచ్చిరా? ఇది అడుగుతుంది ఏంటి చిన్నత్తయ్య గారు? నువ్వు కొంచెం ఆగు పెద్దకోళ్ళ. ఆనంది, డాక్టర్ గారు గ్లూకోజ్ కొబ్బరి నీళ్లు ఇమ్మన్నారు, టాబ్లెట్స్ కూడా ఇచ్చారుగా, తగ్గిపోతుంది. పెద్దమ్మ గారు, ఈ ఇంగ్లీష్ మందులు వేసుకున్నా కొబ్బరి నీళ్లు తాగినా ఈ నీరసం వెంటనే పోదండి. ఏమ్మా, నువ్వేమైనా ఫారెన్ డాక్టర్వా? అన్ని నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఫారెన్ లో డిహైడ్రేషన్ కి 50 సంవత్సరాల కింద మందు కనిపెట్టినారు.
కానీ ఇండియాలో 1000 సంవత్సరాల కిందటే మందు కనిపెట్టినారు. అంటే